నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట సిపిఎం రూరల్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రూరల్ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నెల్లూరు నగరంలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ఇటువంటి పరిస్థితిని నగర ప్రజలకు ఎదుర్కోలేదు. ఇప్పటికే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయినాయి. ప్రస్తుతం నగరంలో సరఫరా చేసే మంచినీళ్లు కుళాయిల ద్వారా వచ్చేవి రంగు నీళ్లుగా వస్తూ ఉన్నాయి. అయ్యా, మాకు రంగు నీళ్లు సరఫరా అవుతున్నాయి, మంచినీటిని సరఫరా చేయడమని అన్ని ప్రాంతాల్లోని ప్రజలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి అనేక దఫాలుగా విజ్ఞప్తులు చేసుకున్నా కానీ ఇప్పటి వరకు స్వచ్ఛమైన మంచినీటిని సరఫరా చేయగలిగే పరిస్థితుల్లో ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లేదు. ఇంతకన్నా ఘోరమైన విషయం మరొకటి లేదు. మనకి పక్కనే పెన్నా నది ఉన్నా కానీ నెల్లూరు చెరువు, ఆ చెరువులో 130 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దాన్ని ఏర్పాటు చేసుకున్నా కానీ నెల్లూరు నగరానికి ఈ దుస్థితి కలగడానికి కారణం పాలకులు కానీ అట్లాగే అధికారులు కానీ వారి యొక్క నిర్లక్ష్య వైఖరి కారణం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే స్పందించి నెల్లూరు నగర ప్రజల యొక్క దాహార్తిని తీర్చాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.